సంధ్యారాధనకు స్వాగతం. ఈరోజు మనుషుల జీవితంలో ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే నేను అనే ఒక ఆలోచన. సంబంధాల్లో చూడండి, లేక పరిచర్యలో చూడండి, ఎక్కడైనా మీరు చూస్తే ప్రిలరా, సమస్య ఆరంభమయ్యేది ఎక్కడ అంటే నేను అనే ఒక ఆలోచన. నేనెందుకు తగ్గాలి, నేనే ఎందుకు మాట్లాడాలి, నేనే ఎందుకు తగ్గించుకోవాలి అని నేను అనేది మనుషులకి ఒక సమస్యలాగా మారిపోతుంది. అంటే ఎప్పుడైతే నేను అనే ఒక మనిషికి స్వార్థముతో తనను గురించి తన మనిషి ఆలోచిస్తాడో ప్రిలరా, అప్పుడు సంబంధాలలో సంతోషంగా ఉండలేడు. నేను అని ఒక వ్యక్తి ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండలేడు. కారణం ఏమిటి అంటే నేను చేయగలిగినప్పుడు నేను ఒకరిపైన ఎందుకు ఆధారపడాలి, ఇప్పుడు నేను చేయగలిగినప్పుడు దేవుడు నాకెందుకు అనే ఒక ఆలోచన అన్నమాట. ఎవరు దేవునిపైన ఆధారపడతారంటే నేనేమి చేయలేను ప్రభువా, నువ్వే చేయగలుగుతావు నా ద్వారా అని అనుకుంటేనే దేవుడిపైన ఆధారపడగలుగుతారు. ప్రిలరా, నేను విశ్వాసంలో ఎదగాలి, అభిషేకంలో ఎదగాలి అని చాలాసార్లు మనం నోటి మాటతో అంటూ ఉంటాం, కానీ ఇంకా మనలో నేను అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది మనిషిలో ఉన్న ఒక స్వభావం. అవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఈ పండు తింటే మీరేం చనిపోరు, దేవునిలాగా మీరు మారిపోతారు, మీకు జ్ఞానం వస్తుంది అని చెప్పినప్పుడు, ఓహో నాకు జ్ఞానం వస్తుంది, నాకు అన్ని తెలుస్తాయని చెప్పి అవ్వ ఆ ఫలాన్ని తిని ఆదాముకిచ్చి లోకానికి పాపాన్ని తీసుకొని వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను అని ఉన్నంత వరకు మన లోపల దేవుని ఆత్మ పనిచేయజాలదు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ఇక జీవిస్తుంది నేను కాదు, ఎవరండి, ఇక జీవిస్తుంది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. నీవు నీలో జీవించినంత కాలం ప్రియబిడ్డ దేవుడు నీలో జీవించలేడు. విత్తనము నశిస్తేనే కానీ అది ఇంకొక దానికి జీవం ఇవ్వదు. నేను అనే ఒక అహంకారం, అహంభావం మనిషిలో నశిస్తేనే కానీ దేవుని కొరకు ఆ వ్యక్తి నిలబడలేడు. కుటుంబం కట్టబడాలంటే ప్రియబిడ్డ నేను అనేది నీలో నశించాలి. నా బిడ్డలు, ఒకరోజు ఒక సహోదరితో నేను మాట్లాడుతున్నాను, అమ్మా ఆమంటుంది నా భర్త ఇలా చేశాడు ఇలా చేశాడు ఇలా చేశాడు, చాలా కంప్లైంట్స్ చెప్పింది. తర్వాత నేను అడిగాను, నీ పిల్లల వయసు ఎంత అంటే, అమ్మ అనింది ఒకరికి 6 సంవత్సరాలు ఒకరికి 10 సంవత్సరాలు అనింది. నేను చెప్పా, ఇంత చిన్న చిన్న పిల్లలు కదా, నువ్వు విడిపోయి నువ్వు వెళ్ళిపోతే ఒకవేళ నీ భర్త పిల్లల్ని తీసుకుంటే వాళ్ళకి తల్లి కావాలి, పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళిపోతే వాళ్ళకు తండ్రి కావాలి, నువ్వెందుకు నీ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించవా అని అంటే నేను ఆలోచించలేను అంటుంది. కారణం ఏంటో తెలుసా, నేను నేను సుఖంగా ఉండాలి, నేను సుఖపడాలి, నేను తగ్గను, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు త్యాగం చేయాలి, ఇదే మనిషి ఆలోచన. ప్రియబిడ్డ ఎప్పుడైతే నేను అనేది నశిస్తుందో, పౌలు గారు అంత అభిషేకం ఎలా పొందుకున్నాడంటే ఆయన ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు, అదే ఆయన జీవితంలో ఆయన పొందుకున్న అభిషేకాన్ని చూపిస్తుంది. ఇక జీవిస్తుంది నేను కాదు, నాకు తిట్టాలనిపిస్తుంది కానీ నేను తిట్టను, నాకు మాట్లాడాలనిపిస్తుంది కానీ నేను మాట్లాడను, ఈ తప్పు చేయాలనిపిస్తుంది కానీ నేను చెయ్యను. కారణం ఏమిటంటే నా శరీరం సుఖపడటానికి కాదు కానీ నా ద్వారా నా దేవుడు పనిచేయటానికి అనుదినం నేను చనిపోతున్నాను అంటున్నాడు. ఒక భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, క్రీస్తుని గురించి ఒక్కసారి చనిపోవడం తేలిక కానీ క్రీస్తు కోసం బ్రతకటం కష్టము అని ఆ భక్తుడు చెప్పాడు. ఆలోచించదగ్గ ఒక స్టేట్మెంట్ అండి. ఆయన ఏం చెప్పాడంటే, యేసుప్రభు కోసం ఒక్కసారి చనిపోవటం తేలిక, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వెళ్తుంటే రోడ్లో యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈరోజు బాగున్న వాళ్ళు నెక్స్ట్ డే జ్వరం వచ్చి ఐసీయూలో ఉంటున్నారు, చనిపోతున్నారు. మరణం ఎలాగైనా వస్తుంది, అయితే ప్రభు కోసం మరణించడం తేలిక కానీ ప్రభు కోసం జీవించటం కష్టము అని ఆ భక్తుడు చెప్పాడు. అనుదినం ప్రభు కోసము మనం మరణించినప్పుడే మనలో క్రీస్తు జీవిస్తాడు. ప్రిల్లరా, క్రీస్తు మనలో జీవించాలంటే ప్రతి దినం
మనము మన ఇష్టాలకు మనం చనిపోవాలి. దేవుని చిత్తం మనలో నెరవేర్చబడాలంటే ఇది మనలో జరగాలి. అందుకే మనం బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తున్నాం, బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు నెబుకద్నెజర్. దానంతా ఆ బబులోను దేశం అంతటిని కట్టి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించి ఒకరోజు ఆ రాజధానిలో తన భవనం పైన నిలబడి ఆ బబులోను దేశం అంతటిని చూసి ఏమంటున్నాడో తెలుసా, వా ఏం కట్టాను నేను ఈ భవనం. ఇది ఉన్నప్పుడు దీన్ని చూసినప్పుడల్లా మనుషులు ఏం కట్టాడు నెబుకద్నెజర్ అని మనుషులందరూ అనుకుంటారు. ఇంత అద్భుతమైన ఒక నగరాన్ని నేను నిర్మించాను అని చెప్పి నెబుకద్నెజర్ పొంగిపోతున్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా, రాజులను గద్దె ఎక్కించేది ఆయన, అధికారులను గద్దె దింపువాడు ఆయన. ఆయన ఇవ్వకపోతే ఏది కూడా మన జీవితంలో ఉండదు. ఇంకొక వైపు దావీదు ఏమంటున్నాడంటే, ప్రభా నేను ఏమై ఉన్నానో అది కేవలము నీ దయ వలనేనయ్యా అని అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు రాజులను చూస్తున్నాం. ఒకతను గొర్రెల కాపరి రాజుగా మారాడు. రాజుగా మారి ఆ సింహాసనం పైన కూర్చున్నాడు. కొంతమంది తెలుసా అండి, తినడానికి కూడా ఉండకుండా దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. తర్వాత వీడెవరు, వాడెవరు, అదెవరు, ఇదెవరు అని మాట్లాడుతుంటారు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, ప్రభా ఈరోజు నేను ఏమై ఉన్నాను అది కేవలము నీ దయ వలనే అని అంటున్నాడు. ఇంకొక వైపు బబులోను రాజైన నెబుకద్నెజర్ ఏమంటున్నాడంటే, ఇదంతా నేనే కట్టాను, ఇదంతా నా వల్లనే అని నెబుకద్నెజర్ అంటూ ఉన్నాడు. రే బిడ్డ, ఎప్పుడైతే నేను అనేది ఆయనలోకి వచ్చిందో వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా, వెను వెంటనే నెబుకద్నెజరు వెర్రివాడుగా మారిపోయాడంట. ఆ భవనమునంతా, అంటే ఆ భవనం నిర్మించటానికి, ఆ రాజధాని నిర్మించటానికి, ఆ నగరం నిర్మించటానికి జ్ఞానమిచ్చిన దేవుడు క్షణంలో ఆ జ్ఞానాన్ని తొలగించేశాడు. ఈరోజు చాలామంది వారికి ఉన్న టాలెంట్స్ని బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు విర్రవీగుతుంటారు, నాకెవరు సాటి లేదని చెప్పి మనుషుల్ని పురుగులాగా చూస్తుంటారు. వాక్యం మనం ధ్యానిస్తే ఒక్క నిమిషంలో జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఒక్క నిమిషంలో ఆ జ్ఞానాన్ని తీయగలుగుతాడు కూడా. తన బుద్ధి మారిపోయింది, వెర్రివాడైపోయాడు. రాజభవనంలో రాజవస్త్రాలు వేసుకొని ఎంతోమంది సేవకులు, పరిచారకులు ఆయనకు పనిచేస్తున్నట్లాంటి ఒక మహారాజు, బబులోను సూపర్ పవర్, అప్పుడు అలాంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు వెర్రివాడు వలె గడ్డిలో పడుకున్నాడంట. గరుడ పక్షి రెక్కల వలె ఆయన తల వెంట్రుకలు అంటుకుపోయాయంట. పక్షులకి, పశువులకి గోళ్ళున్నట్లుగా ఆ గోళ్ళు పెరిగిపోయాయంట. కందిపోయే శరీరం కలిగిన రాజు మంచుకి, ఎండకు, ఆ గడ్డిలో, ఎండలో తడిచిపోయి ఎండిపోయాడని వాక్యం పలుకుతా ఉంది. కానీ అలా వెర్రివాడుగా మారిపోయి, మీరు ఒకసారి ఆలోచించండి, ఒక రాజు అలా చూసి అదే రాజు వెర్రివాడుగా అయిపోయినప్పుడు ఎలాంటి ఒక స్థితి ఉంటుందో, అలాంటి ఒక స్థితిలో దేవుని వైపుకు నెబుకద్నెజర్ కన్నులెత్తినప్పుడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కోల్పోయిన ఆ బుద్ధి తిరిగి మళ్ళీ నెబుకద్నెజర్కి వచ్చింది. ప్రిల్లరా, ఒక మహారాజుగా ఉన్నవాడు కిందికి ఎలా పడిపోయాడు, అపారమైన జ్ఞానం కలిగి అన్ని నిర్మించగలిగిన వాడు ఎలా ఒక వెర్రివాడ్లాగా తల వెంట్రుకలు పెంచుకొని, గోళ్ళు పెంచుకొని, పిచ్చోళ్లాగా మంచులో, ఎండలో ఎందుకు ఆ స్థితికి పడిపోయాడు, ఏం తీసుకొచ్చింది ఆ స్టేజ్ నుంచి ఈ కింది స్టేజ్కి, ఏది ఆయనని పడవేసింది అంటే నేను అనే ఒకే ఒక ఆలోచన. ప్రియబిడ్డ, స్వయం చిత్తం పైన, స్వయం ఆలోచన పైన ఆధారపడ్డ నెబుకద్నెజరు బుద్ధిహీనుడుగా మారిపోయాడు. ఈరోజు ప్రియబిడ్డ, నేను నేను అని నువ్వు ఆలోచిస్తుంటే, నేను అనేది నాలో ఉండకూడదు ప్రభా, నీవు నాలో జీవించాలి, నీ మహిమను మోయాలి ప్రభా, నీ చిత్తం చేయాలి ప్రభు అని. ఎందుకంటే తన చిత్తం జరగాలనుకున్నాడు నెబుకద్నెజర్. ప్రియబిడ్డ, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఈరోజును ప్రార్థన చేయి. నేను అనేది నీలో పనిచేస్తే నీ కుటుంబానికి సమాధానం ఉండదు, నీకు కూడా సమాధానం ఉండదు, శాంతి ఉండదు. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు స్వార్థంతో మనం జీవిస్తూ ఉంటాం. ప్రార్థిస్తాం ఈ రాత్రి కాలం.
స్తోత్రం నాయన పరిశుద్ధాత్మడా నా తండ్రి నీకు వందనాలు నెబుకద్నెజరు స్వయం చిత్తం ద్వారా నడిపించబడ్డాడు ఇది నా ఇష్టం నేను అని అనుకున్నాడు ప్రభా అందుకే వెర్రివాడిలాగా మారిపోయాడు ఈ రోజు నేను నాకేంటి తిరుగు అని అనుకొని ప్రభా నీ నుండి మేము దూరంగా వైదొలగకుండానట్లు నీ కృప ఒక్కొక్కరిని ఆవరించును గాక పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా నీ ఆత్మ కార్యాలు ఒక్కొక్కరిలో మీరు జరిగింపజేయమని ఆలోచిస్తున్నాను నా తండ్రి నీకు స్తోత్రం నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించి నీ చిత్తం మా ద్వారా జరుగుటకు ప్రభా మమ్మల్ని రాత్రి కాలం సమర్పించుకుంటున్నాం ప్రభా మీరే కార్యంలో జరిపించమని అడుగుతున్నాం నాయన ప్రియ బిడ్డ ఇప్పటి వరకు నేను అని నా చదువు నా అందం నా ఉద్యోగం నా డబ్బు నా అధికారం నేను 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 అని నేను అనుకున్నట్లయితే ఈరోజు ప్రార్థించు ప్రభువా నేను అనేది ఏమీ లేదయ్యా అంత నీవిచ్చిందే నీవే ప్రభువా అని మనం అడుగుదాం హల్లెలూయా 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 స్తోత్రం ప్రభా ఈరోజు ఈ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన మీరే ఒక్కొక్క బిడ్డను దర్శించమని అడుగుతున్నాం నా తండ్రి నీ చిత్తంలోకి మేము రూపాంతరపరచబడటకు ప్రతి ఒక్కరిని దర్శించి నడిపించమని యేసుక్రీస్తు అతి ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రిలరా ఇక జీవిస్తుంది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అప్పుడే దేవుని చిత్తం జరుగుతుంది స్వయం చిత్తంలోను నడిపించబడతే స్వయం చిత్తం నుంచి దైవ చిత్తంలోకి నడిపించబడాలని మనం ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ